Hello viewers, ippudu nenu meeku ma kitchen and bedroom room chupinchipothunnanu. Idi mem separate ga open place unte wood tho anta design cheyinchukoni kattechukunnamu. Akkada two steps untayi and kinda two drawers for storage unnayi anamata. Idantha made of wood. Next meeku na kitchen counter top chupinchipothunnanu. Idi four burner stove. తర్వాత ఇక్కడంతా నేను ఐకియా అండ్ డిమార్ట్ నుంచి ఆర్గనైజర్స్ తెచ్చుకుని స్టోరేజ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మల్టీపర్పస్ హ్యాంగర్, ఇది డిమార్ట్లో తీసుకున్నాను. ఇది కూడా నానో బాస్కెట్, దీన్ని కూడా డిమార్ట్లో తీసుకున్నాను. చిన్న చిన్న వస్తువులు హ్యాండీగా స్టవ్ దగ్గర ఉండడానికి ఏవేవి కావాలో అవి ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత ఇది కూడా త్రీ టైర్ ఆర్గనైజర్, ఇది కూడా డిమార్ట్లోనే తీసుకున్నాను. మనకి టీ పెట్టుకోవడానికి, కాఫీ పెట్టుకోవడానికి ఈజీగా హ్యాండీగా ఉండడానికి అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఈ చిన్న చిన్న క్యూట్ ఆర్గనైజర్స్ నేను ఐకియాలో తీసుకున్నాను. ఇవి ఫోర్ పీసెస్ 100 రూపీస్కి ఐకియాలో వస్తాయి. మీరు మంచి క్యూట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది కిచెన్లో. చిన్న చిన్న స్పైసెస్, టీ పౌడర్, సాల్ట్, కారం ఇలాంటివి ఏమైనా ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చి నేను ఆయిల్స్ పెట్టుకోవడానికి, కింద అంతా జిడ్డు అవ్వకుండా ఉండడానికి ఆయిల్, నెయ్యి అండ్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఆయిల్స్ లైక్ ఆలివ్ ఆయిల్, నార్మల్ ఆయిల్, నెయ్యి ఇవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. కింద కనుక మీరు ఒక పేపర్ పెట్టుకుని వేసుకుంటే జిడ్డు అవ్వకుండా క్లీనింగ్ అప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ ఇది డివైడర్ నేను ఐకియాలో తీసుకున్నాను. మన కౌంటర్ టాప్ స్పేస్ మ్యాక్సిమైజ్ చేయడానికి ఇలాంటివి బాగా యూజ్ అవుతాయన్నమాట. కింద నేను పోపుల డబ్బా పెట్టుకున్నాను. సిన్స్ ఐఎమ్ వర్కింగ్, నాకు ఈజీగా వంట అయిపోవడానికి పోపులు ఇలా మిక్స్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట. ఉప్మా చేసుకోవాలన్నా, ఏదైనా కర్రీ చేసుకోవాలన్నా వెంటనే అలా పోపు తీసి వేసేయచ్చు. అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇలా తీసి పెట్టుకుంటే మనకి పోపు అంతా ఈజీగా అయిపోతుంది. ఎండుమిరపకాయల కోసం మళ్ళీ సపరేట్గా వేసుకోవడం అవసరం లేకుండా ఈజీగా, తొందరగా టైం సేవింగ్ టిప్స్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ ఇది ఒక క్లీనింగ్ ఏజెంట్ నేను తీసుకున్నాను. ఈ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకోవడానికి, సిన్స్ ఇక్కడ హాబ్ మనకి అడ్డం వచ్చేస్తుంది కాబట్టి, ఇలాంటిది ఒకటి తీసుకుంటే వంట చేసేటప్పుడు ఏదైనా పడిపోయినా ఇలా ఎత్తేసుకుని మనం డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ కనుక మనం కౌంటర్ టాప్ మీద పెట్టుకుంటే మనకి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాల్సిన వస్తువులు ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత నేను నా ర్యాక్స్ ఆర్గనైజేషన్ చూపిస్తాను. ఇది కూడా షెల్ఫ్ డివైడర్, ఐకియా నుంచే తీసుకున్నాను. మనకి వర్టికల్ స్పేస్ యూజ్ అవ్వడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇవి లేకముందు నాకు ఓన్లీ ఇది కింద పెట్టేదాన్ని, పైన ప్లేస్ అంతా వేస్ట్ అయ్యేది. ఇప్పుడు ఇది పెట్టుకోవడం వల్ల నేను కింద ఒక డ్రాయర్ పెట్టుకోగలిగాను. అందులో యూజ్డ్ పప్పులు అలాంటివి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి పెట్టుకున్నాను. అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ మోర్ ఆఫ్ దీస్ కైండ్ యాజ్ ఐ హావ్ షోన్ యూ దేర్. అలాంటివి తీసుకుంటే ఇక్కడ పెట్టుకోవడానికి నాకు యూజ్ అవుతుంది. అండ్ ఈ స్పేస్ని కూడా మనం ఏదైనా క్లిప్స్ పెట్టుకుని యూటిలైజ్ చేసుకోవచ్చు. నేను ఇంకా పూర్తిగా పెట్టలేదు, పెట్టిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ మా లంచ్ బాక్సెస్ అన్ని పెట్టుకుంటాం అన్నమాట. లంచ్ బాక్సెస్ అన్ని సపరేట్గా గ్లాస్, స్టీల్ అండ్ ప్లాస్టిక్ అన్ని లంచ్ బాక్స్కి కావాల్సినవన్నీ ఇక్కడ పెడతాం. ఇది నేను ఆఫ్టర్ కుకింగ్ వెసల్స్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తాను. ఈ హాట్ పాట్స్ అన్ని పెట్టుకోవడానికి ఇవి పెట్టుకుని ఆఫ్టర్ కుకింగ్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు బిఫోర్ గోయింగ్ టు డైనింగ్ టేబుల్. అండ్ ఆఫ్టర్ ఈటింగ్ ఆల్సో మనం ఏమైనా లెఫ్ట్ ఓవర్స్ ఉంటే తెచ్చి ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ప్లేస్ ఈజ్ గుడ్ ఫర్ కటింగ్ వెజిటేబుల్స్ ఆల్సో. ఇక్కడ నా మిక్సీ అండ్ మిక్సీ కావాల్సిన వస్తువులన్నీ కింద ఉంటాయి. ఇది నా చాపింగ్ బోర్డ్. అండ్ కమింగ్ హియర్ దిస్ ఈజ్ బ్రాట్ ఫ్రమ్ ఐకియా. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం వర్టికల్ స్పేస్ని మ్యాక్సిమైజ్ చేసి ఎంత యూజ్ చేసుకోగలిగితే అంత బెటర్, బికాస్ మనకి కింద అంతా ఫ్రీగా ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్ యూ ఇది ఐకియా నుంచి తీసుకొచ్చాను. నేను స్పైసెస్ అన్ని వీటిలో ఆర్గనైజ్ చేసుకుంటాను. ఈ ఎస్ హుక్స్ కూడా అక్కడే ఐకియాలో దొరుకుతాయి. మనకి పైన కింద హారిజాంటల్ స్పేస్ అంతా ఫ్రీగా ఉండాలి అంటే వర్టికల్ స్పేస్ని మనం యూజ్ చేసుకోవాలి. దీన్ని పెగ్ బోర్డ్ అంటారు, ఐకియాలో దొరుకుతుంది మీకు.
ఇక్కడ నా బాబు పాలసీ సాల్ బ్రష్ అండ్ ఈ ఫిల్టర్ ఇది కూడా నానో బాస్కెట్ నేను మళ్ళీ డీమార్ట్ నుంచే తీసుకున్నాను. చిన్న చిన్నవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇవి మా లంచ్ బ్యాగ్స్ ఇక్కడ హ్యాంగ్ చేసేస్తాం, బయట పెడితే అక్కడ ఇక్కడ పాడైపోతాయి కాబట్టి ఇలా హ్యాంగ్ చేసుకుంటే ఒక ప్లేస్గా ఉంటుంది, నీట్గా వీ కెన్ రిమెంబర్ దట్. ఇవి నా మెజరింగ్ కప్స్. ఇది ఎలికా చిమ్నీ, మనం కుక్ చేసుకుంటున్నప్పుడు ఈ చిమ్నీ కనుక ఆన్ చేసామంటే వి హ్యావ్ లైట్ ఫీచర్ ఇన్ దిస్ ఆల్సో, మనకి ఈ వంట అనేది నీట్గా కనపడుతుంది అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ చాలా బాగుంటుంది కుక్ చేసినప్పుడు. అండ్ యాజ్ యూజువల్ చిమ్నీ ప్రాపర్టీస్ మీకు తెలిసే ఉంటుంది, మన బ్యాక్ స్పేస్ అంతా క్లీన్గా ఉంటుంది, పైకి అంతా ఆయిల్ సబ్స్టెన్సెస్ సరిపోతాయి అన్నమాట. అండ్ నా స్పైసెస్ అన్నీ నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఫైనల్గా బిఫోర్ వీ కంక్లూడ్ అ స్మాల్ టిప్, అక్కడ నేను గ్లాస్ కప్లో సాల్ట్ వేసి పెట్టాను ఎందుకంటే ఇట్ గ్రాబ్స్ ఆల్ ద నెగిటివ్ ఎనర్జీ. మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే మామూలుగా పిల్లలకి మనం దిష్టి ఉప్పుతో తీస్తాం కదా, అలాగే ఇంట్లో దిష్టి కూడా ఉప్పు క్యాచ్ చేస్తుంది అనమాట. మనం దాన్ని 15 డేస్ వన్స్ అలా మార్చుకుంటూ ఉంటే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ చూసారు కదా కిచెన్, ఇది మా సిస్టర్ కిచెన్. ఇది రీసెంట్గా వాళ్ళు ఇల్లు పర్చేస్ చేసుకున్నారు అండ్ ఇదంతా కూడా చాలా ఆర్గనైజ్డ్గా చేశారు. ఇది నాకు నచ్చింది అందుకే నేను మీకు షేర్ చేద్దామనేసి తనతోనే స్వయంగా ఇవన్నీ చెప్పించాను అండ్ చాలా బాగా చెప్పింది కదా. మరి మీకు కూడా నచ్చినట్టయితే ఇంప్లిమెంట్ చేయండి. మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.